జయరామ్ మాట్లాడుతూ ఆశ్చర్యకరమైనటువంటి విషయాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా నవ్వొస్తా ఉన్నది. చెంచాలు ఎట్లా ఉంటారో అనంగ విన్నాం కానీ పెద్దపల్లి ఎమ్మెల్యే మాజీ విజయరామ్ చూస్తే కళ్ళకదిలినట్టు కనబడతాం. ఎంత పెద్ద చెంచాగిరో కనబడతా ఉన్నది. ఎందుకంటే సోకాల్డ్ విజయ్ గారు ఈయన తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిని ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి రాజీవ్ రహదారిలో వసూలు చేసుకొని ఇద్దరు కూడా లంచాలకు ఎగబాకి ఈ విజయ్ ఆ రోజే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే మర్చిపోయి ఈ మంత్రిని ఎమ్మెల్యేకు చెంచా కొట్టుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనబడతా ఉన్నది నిలువుటెత్తు సాక్ష్యం. నిన్న ఆయన ప్రెస్ కోట్ చూస్తే కనబడతాను. నిజంగా నేను చిన్న కుటుంబంలో పుట్టిన, మామూలు గరీబ్ కుటుంబంలో పుట్టిన, మా క్యాస్ట్ కూడా చాలా చిన్న క్యాస్ట్. అంటే చిన్న క్యాస్ట్ అంటే ఓసీలు అగ్రవర్ణాలు నన్ను చూస్తే మేము బీసీలో చాలా చిన్నవాళ్ళం. అలా మున్నూరు కాపు కులం. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత కుటుంబం మాది. కానీ ఆయన ఏం మాట్లాడతాడు నేర్చుకో అని చెప్పి మంత్రికి సంబంధించిన విషయాన్ని పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే విజయ్ పోడి చేస్తున్నాం. నాకు పేరు తీయలేదు, నేను మాట్లాడినా. నేను ఎందుకు మాట్లాడినా? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇష్యూ ఎక్కడిది? మంత్రినిది. మంత్రిని మాజీ ఎమ్మెల్యే, గవర్నమెంట్లో ఉన్నటువంటి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఉన్నది. మంత్రిని ఎమ్మెల్యే మాట్లాడి ప్రభుత్వం స్పందించాలన్నాడు, డీజీపీ స్పందించాలన్నాడు. కనుకనే నేను స్పందించిన. మంత్రిని ఎమ్మెల్యే ఒక చెత్తగాడు కనుక, చెత్త విషయాలలో అనేక విషయాలలో కూరుకుపోయినాడు కనుక ఆయనకు పెద్దగా డీజీపీ హోమ్ మినిస్టర్ స్పందించాల్సిన అవసరం లేదంటే నేను స్పందించాను. అసలు నీ బుద్ధి ఉన్నదా? నువ్వెందుకు స్పందించినావు? నీ పెద్దపల్లి సమస్య కాదు, నువ్వు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని కాదు, నువ్వెవరు అసలు మంత్రి విషయం మాట్లాడడానికి? నాకు జ్ఞానం ఉన్నట్ట, నీకు జ్ఞానం ఉన్నట్ట, నీది బాగా పెద్ద కులము, నువ్వు చదువుకున్నావో చదువుకోలేదు నాకు తెలియదు. నువ్వెవరు స్పందించడానికి? ముందు దీనికి జవాబు చెప్పాలి మిస్టర్ విజయ్ గారు. వాడు కూడా మానకుంటున్నాడు, తెలివి తక్కువడు, ఏదో ఊసి పడుతున్నాడు. మంత్రి ఎమ్మెల్యే చాలా గొప్పోడని, వాళ్ళ కుటుంబానికి బాగా పెద్ద చరిత్ర ఉన్నదని, మాటువంటి వాళ్ళ మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళకు పెద్ద చరిత్ర లేదనేది ఈ సమాజం అనుకుంటున్నది. కనుక ఇవాళ ఈ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా. మంత్రిని మాజీ స్పీకర్గా ఉన్నటువంటి శ్రీపాదరావు గారి చరిత్రను కూడా నేను చెప్పదలుచుకుని ఇవాళ. మంత్రిని ఎమ్మెల్యే గారి తండ్రి గారైనటువంటి దుద్దిల శ్రీపాదరావు గారి చరిత్ర మంత్రిని ప్రజలందరికీ కూడా తెలుసు కనుక నేను చెప్పదలుచుకున్నా. రాజకీయ కుటుంబం కావచ్చు, నేను కాదనిపోయింది, కానీ రాజకీయ కుటుంబంలో శ్రీపాదరావు చరిత్ర మంత్రులు ఎంతమందికి తెలియదు? ఎవడో మానుకుంటున్నారో తెలియదు, ఈ విజయ్కి తెలియదు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ్కి తెలియదు మంత్రి చరిత్ర. శ్రీపాదరావు మంత్రిలో స్పీకర్ అయ్యే వరకు ఆర్టీసీ బస్సులో తిరిగిండు. ఇది అవునా కాదా? మంత్రిలో ఎవరన్నా కాదంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఆర్టీసీ బస్సులో తిరిగినటువంటి శ్రీపాదరావు, చిరిగిపోయిన లాల్చీ వేసుకున్నాడు శ్రీపాదరావు. పెద్ద ఆస్తిపరుడు కాదు. ఎందుకు ఆస్తిపరుడు కాదంటే ఇప్పుడికి బతుకున్నాడు కోలేటి నాగభూషణమని కమాన్పూర్లో. మంత్రిలో కొమరవెల్లి మాదేవ్ అంటే ఆయన చనిపోయాడు. వీళ్ళు మంత్రిని కంట్రోల్ షాపుల దగ్గర చక్కెర వసూలు చేసి అక్కడో ఇక్కడో నెయ్యి పట్టుకొని పోయి ఈ శ్రీపాదరావుకి ఇంతే బతికిన కుటుంబం ఇది శ్రీపాదరావు కుటుంబం. ఇది మంత్రిలో ఎవరన్నా కాదంటే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా నేను. ఏదో పెద్ద శ్రీపాదరావు మంత్రి ఎమ్మెల్యే పెద్ద అంపాల కార్ల తిరిగినట్టు, వాళ్ళ కార్లలోనే పుట్టినట్టు, మాటి వంటల వాళ్ళ మీద కార్లని వాళ్ళ దొంగతనాలు చేసి కొనుక్కున్నట్టు ఈ సమాజం భావిస్తుంది కనుక ఇది ప్రజలకు తెలియాలి. ఇవాళ శ్రీపాదరావు ఆర్టీసీ బస్సులు తిరిగినటువంటి వాడు స్పీకర్ అయితే ఆ రోజు కాన్ఫిడెన్స్ కార్ ఇచ్చింది ప్రభుత్వం. కాన్ఫిడెన్స్ కార్లో స్పీకర్గా ఉన్న రోజు తిరిగింది. తర్వాత స్పీకర్ ఓడిపోయిన తర్వాత ఏమున్నది కారు శ్రీపాదరావుకు? ఇది కూడా మంత్రిని ప్రజలు చూసేది. ఏ కార్లో తిరిగిండు? అంబాసిడర్ కారులో తిరిగిండు. అంపాల కారులో తిరగలే, కాంటెస్టర్లో తిరగలే, బెంజ్ కారులో తిరగలే. మరి ఈయనది ఉన్నత కుటుంబం ఎట్లయితుంది? ఇక ఈయన ఒక బ్రాహ్మణ అయితేనే, వీళ్ళు అగ్రవర్ణం అయితేనే ఉన్నోళ్ళు అన్నట. అసలు మంత్రి ఎమ్మెల్యేని జవాబు చెప్పాలంటే ఈ పెద్దపల్లి కుక్కలు మొరుగుతాయి నాకు అర్థమైతలేదు. మంత్రిని విషయాన్ని ప్రస్తావించి మంత్రిని ఎమ్మెల్యేని అడుగుతున్నా, బుద్ధి ఉన్నట్ట లేనట్ట దీనికి జవాబు చెప్పాలి. అసలు శ్రీపాదరావు చరిత్ర ఎంత పెద్ద చరిత్ర మంత్రుల్లో గెలదా? నక్సలైట్లు ఆ రోజు చాలా మందిని చంపారు, కానీ ఎవరిని కూడా ఈడ కాల్చారు, గీడినో కడుపులో కాల్చారు. కానీ శ్రీపాదరావుని ఎక్కడ కాల్చారు? ఇలా విజయం చెప్పగలుగుతారా?
మంత్రి ఎమ్మెల్యే చెప్పగలుగుతారా ఎక్కడ కాల్చిరు నీ నాయనే మంచోడు అయితే నక్సలైట్ ఏ పార్ట్లో కాల్చిరో చెప్పగలుగుతారా ఎంత మందిని అరా చేసిందో మంత్రి ప్రజలకు చరిత్ర తెలుసు ఎంత మంది ఆడవాళ్ళను గోసపుచ్చుకున్నాడో నీ శ్రీపాదరావు చరిత్ర గాల బయటికి రావాలి నీ అయ్యని ఎక్కడ కాల్చిరో చెప్పు ఎంత మంది ఆడవాళ్ళను గోసపుచ్చుకున్నారో మంత్రి ప్రజలు మర్చిపోతారా ఒకవేళ మంత్రి ప్రజలు మర్చిపోయినా మేము మర్చిపోం మాకు ఆ విషయాలు తెలుసు కనుక ఇవాళ నీ చరిత్ర ఏదో గొప్పదని చాలా మందిని నీ నీ కుటుంబం గొప్పదని చెప్తున్నారు నీ అయ్యని కాల్చిన స్పాట్ ఎక్కడ ఉన్నదో పోస్ట్మార్టం రిపోర్ట్ తీస్తే ఇప్పటికి కూడా తెలుసుది కనుక నీచమైన చరిత్ర నీది నీ కుటుంబాన్ని విజయ తెలుసుకోవాలి విజయరన్నారు పెద్ద పెద్ద పిల్ల కూర్చొని మాట్లాడు కాదు వాళ్ళ రాజకీయ కుటుంబం కనుకనే 4 సార్లు గెలిచింది అంటున్నాడు తిరిగి తక్కువ తనకు ఇక్కడనే బయటపడ్డది కదా నువ్వు ఎదవనే కదా నిన్ను 2 సార్లు ఓడగొట్టారు మరిగా నువ్వే ఒప్పుకుంటారా నువ్వు ఎదవని ఏ బుద్ధున్నట్ట లేనట్ట అంటే వాళ్ళని కనుకనే గెలిపిస్తారట కానీ వేరే రోడ్డు గెలిపారట అంటే నువ్వు వేస్ట్ గారు అన్నట్టు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నావు ఇక నీ చరిత్ర ఏంటిది ఇప్పటి కూడా జూల పిల్లలు అక్కడనో ఇక్కడనో కోడి పందాలు ఆడిపిస్తావు మర్డర్ కేసులలో ఉన్నావు మర్డర్ కేసులో జైలుపోయి నువ్వు ఇలా పుట్టమదు వజ్రం మట్టి గోడలలో పుట్టిన కావచ్చు వజ్రాన్ని కానీ నీ మంత్రిని ఎమ్మెల్యే గంజాయి కుట్ర చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా రికార్డులను దొరికిండు నీ మంత్రిని ఎమ్మెల్యే నా చరిత్ర అట్లా దొరికింది ఉన్నదా ఓ భూమి కబ్జా చేసిన చరిత్ర ఉన్నదా నాకు ఒక రోడ్ వేయకుంటేనే రోడ్ బిల్లు చేసుకున్న చరిత్ర ఉన్నదా ఎవరైనా ఉద్యోగం పెట్టిస్తానని మోసం చేసిన చరిత్ర ఉన్నదా ఎవరికైనా పైసలు ముంచిన చరిత్ర ఉన్నదా టికెట్లు ఇప్పిస్తానని మోసాలు చేసిన చరిత్ర ఉన్నదా ఇవాళ విజయరమణ చెప్పాలి నాకు విజయరమణ ఎంత అహంకారంగా మాట్లాడినంటే నిన్న పిచ్చి అహంకారంగా మాట్లాడిండు ఏం మాట్లాడిండు మంత్రిని ఎమ్మెల్యే అట ఆరపల్లి మోహన్ కు విప్పు పదవి ఇప్పించిండట ఇంతకన్నా అహంకారం మాట ఏదైనా ఉంటుందా నేను అడుగుతున్న ఇవాళ అట్టడుగులున్న వర్గాలు ఇవాళ ఆలోచన చేయాలి ఏం మాట్లాడుతున్నాడు విజయ్ ఆరపల్లి మోహన్ కు విప్పు పదవి ఇచ్చిందట ఆరపల్లి మోహన్ రాజకీయ ఏదైతే జీవితం ఉన్నదో వీళ్ళ వయసు కూడా లేదు మంత్రి ఎమ్మెల్యే వయసు కూడా లేదు ఎస్సీ కోటాలోనట అట్లూరు లక్ష్మణ్ కుమార్ నుండి ఆరపల్లి మోహన్ అట జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండట ఎస్సీ కోటాలో ఎస్సీలను చేయకపోతే ఏమైనా ఓసీలను చేస్తారా బీసీలను చేస్తారా అసలు విజయ్ ఏమైనా తెలుగుండి మాట్లాడుతుండా తెలుగు లేక మాట్లాడుతుండా ఆరపల్లి మోహన్ గురించి మాట్లాడినావు ఇంతకన్నా అహంకారం ఇంకొకటి ఉండదా నేను అడుగుతున్న ఇవాళ సల్లతోటి బతికినోడిని శ్రీపాదరావు నీ 100 ఎకరాలు నాదని శ్రీపాదరావుకు తీ చెప్పు ఎన్ని ఎకరాలు నాదో నీకు ఎన్ని ఎకరాలు నువ్వు చేసినవో నీ ఇదే దుద్దిల శ్రీధర్ నీ దుద్దిల శ్రీధర్ ఐటీఐ కాలేజ్ కు భూమి ఇస్తానడు ఐటీఐ కాలేజ్ కు శంకరపల్లిలో ఉన్న భూమి ఇస్తానడు దోసుకొని తినడు మళ్ళీ అది వాడుకున్నాడు అక్కడ ఉన్నటువంటి ధనవాడలో ఉన్న గరీబ్ బ్రాహ్మణి భూమి గుంజుకున్నాడు ఆ బ్రాహ్మణుడు తిరిగి 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 ఆ ధనవాడలో బ్రాహ్మణుడు చనిపోయాడు తప్ప ఆ భూమి వాపసు ఇయ్యలేదు ఇవాళ విజయ్ నేను అడుగుతున్నా నువ్వు ఏమంటావు మంత్రినోళ్ళకి ఏదైనా పెద్ద పదవిస్తే చెప్పాలి గాని ఆరపల్లి మోహన్ పదవి నీకు సిగ్గు మాన ఉంటే పెద్ద పిల్లలు లేకపోయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చింది ఎక్కడో వికారాబాద్ నుండి తీసుకొచ్చి బాగా డబ్బున్నాయని చెప్పి ఈ విజయ్ మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళంతా పైసలు తీసుకొని చంద్రశేఖర్ దగ్గర పైసలు తీసుకొని వీళ్ళు ఎంపీ టికెట్ ఇప్పించారు అంతేగాని ఇక్కడున్న మాదిగులు లేరా ఇక్కడున్న మాలలు లేరా ఇక్కడున్న నేతకారులు లేరా ఇక్కడున్న ఎస్సీ కుటుంబాలు లేవా ఎందుకు మీరు వికారాబాద్ లో తీసుకొచ్చి ఇచ్చారు దానికి చెప్పులు బట్టి చెంపలేసుకోవాలి తప్ప ఏదో ఎంపీ ఎస్సీలు అనట పెద్దగా చేసిండట ఈ మంత్రి ఎమ్మెల్యే అది కూడా ఎవరు చేసిండట మానకొండలో చేసిండట మనం గోదావరికి అది లక్ష్మణ్ చేసిండట మంత్రిని ఎవరినో చేసింది చెప్పాలి కానీ విజయ్ గక్కడోళ్ళని చేసింది చెప్తే ఏ బుద్ధున్నదా లేదా నీకు మెదడు పనిచేస్తుంది అసలు గతకాలం చేర్చకూడదావా డైరెక్ట్ రోడ్డు మీద నిలబడి అడుక్కో పైసలు రోడ్డు మీద నిలబడి అడుక్కుంటే పైసలు ఇస్తారు గది కావాలి కానీ పుట్టమాదు నిప్పు గురించి మాట్లాడే ముందు ఖబర్దార్ విజయ్ నీ అసలు చెంచా కానీ కాదు నేను ఈయన ఈ మంత్రి ఎమ్మెల్యే విప్పుగా ఉన్నప్పుడు చాలా చేసి చెట్టుగా కొట్టి బయటకు వెళ్ళొచ్చిన అధికారంలో ఉన్నప్పుడు వచ్చినోని నేను కానీ నీలాగా అధికార పార్టీలకు పోయినోని కాదు నీలాగా చెంచాలు కొట్టినోని కాదు ఇవాళ కూడా నేను చెంచా కొట్టే సంస్కృతి నాకు లేదు కత్తిచ్చి కొట్టాటోని ఎంత చెంచా కొట్టుకుంటా తాళాలు కొట్టుకుంటా తిరగటోని కాదు విజయ్ దీనికి జవాబు చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఆరపల్లి మోహన్ గారి గురించి మాట్లాడిన మాటలు ఇది మొత్తం ఎస్సీ సమాజాన్ని అవమానపరిచినట్టే ఎస్సీ మొత్తం యావ సమాజాన్ని అవమానపరిచినట్టే నేను అడుగుతున్న నువ్వు గాని నీ దుద్దిల శ్రీధర్ గాని
ఎన్నడా నాలుగు మీ డైనింగ్ టేబుల్ మీద భోజనాలు పెట్టిండ్రా, ఎన్నడా ఒక కుటుంబానికి పెళ్లి చేసిండ్రా, ఎక్కడికైనా ఒకరికైనా చదువు చెప్పించిండ్రా. చలో మా చరిత్ర ఉన్నది. ఇవాళ కూడా నా డైనింగ్ టేబుల్ మీద మా దళిత మిత్రులు, మా అక్క చెల్లెలు మాతో కలిసి భోజనం చేస్తారు. మా ఇళ్లలోకి వచ్చి ఉంటారు వాళ్ళు, మమ్మల్ని అక్క అన్న తమ్ముడని బాంబాడిదని అల్లుడాని మమ్మల్ని పిలుస్తారు. మిమ్మల్ని పిలుస్తారా? మీకున్నదా చరిత్ర? మిమ్మల్ని కనీసం అన్నాని పిలిచే అది ఉన్నదా? నిన్నో దురాన్ని పిలవాలి, ఆయనలో సారాన్ని పిలవాలి. కనుక ఇది మొత్తం ఎస్సీలను అవమానపరిచిన విజయరమణ, ఈయన మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. విజయరమణ, నువ్వు ఈ పెద్ద పిల్లల కూసినట్టు నా మీద కూస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు, నీలాగా చెంచాగాని కాదు, వజ్రాన్ని నిప్పును, మట్టిలో నుంచి వచ్చినటువంటి నిప్పును నేను. దుద్దిల శ్రీధర్ నోరు తెరితే అబద్ధాలు, నోరు తెరితే మోసాలు, ఆయన వృత్తే మోసం. ఆయన గురించి ఏదో గుగ్గులు గోలు మొత్తుకుంటున్నావు, నా గురించి మొత్తుకో. ఎస్, ఒక గరీబ్ బిడ్డ, 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక బీసీ ఓన్ని నేను ఎమ్మెల్యే అయిన మంత్రిలో, ఫస్ట్ టైం మంత్రిని బీసీ ఎమ్మెల్యే నేను. ప్రశంసించాలా నీకు? కొంచెమైన జ్ఞానం ఉంటే విజయని అంటున్నాను నేను. ఎవరా మీరు అడగటానికి అసలు రంగాయ కుటుంబాల గురించి? వాళ్ళు అద్దురాలండి. అది వాళ్ళ విజయ్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు నువ్వు? నీ మంత్రిని ఎమ్మెల్యే ఎక్కడ తలకాయ పెట్టుకుంటాడు? నీ ఎంపీ మంత్రిని ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి, అరే మీరు ఈయనరా ఈయనరా అనగానే అక్కడ ఒక మంత్రిలో మొరుగుతాడు, ఒక పెద్దపల్లిలో మొరుగుతాడు, ఒక ఇంకోకాడ మొరుగుతాడు, ఇంకా వాడికి చెప్పగానే మీరు మొరుగుతారా? మనుషులు అయితే మొరుగుతారు ఎట్లా? ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో విజయ్, నువ్వు పెద్దపల్లి సొల్లు కానీ అని అనుకుంటారు, కానీ నువ్వు ఒక చెత్తగాని, నువ్వు ఒక దోపిడిదారు, పుట్టవద్దు దోపిడిదారు కాదు, పుట్టవద్దు నిప్పు. నువ్వు సీనియర్ గారిని పట్టుకొని నువ్వు మొత్తం వసూలు చేసుకున్నావు రాజీవ్ ఆధార్ మీద. రాజీవ్ ఆధార్ ఇలా బంకర్ టోకన్ తిరగటానికి నీ సీదర్ నువ్విద్దరు కారణం. నీ సీదర్ నువ్విద్దరు కానీ వసూలు చేసుకోవడం వలనే ఇవాళ ఈ రాజీవ్ ఆధార్ ఈ దుస్థితి ఉన్నది. మీరు మంచిగా ఆలోచన చేసి రాజీవ్ ఆధార్ స్టేట్గా వేస్తే ఇన్ని మరణాలు కూడా ఉండకు. పుట్టమని అర్హత లేదు. ఇంకోసారి మాట్లాడితే నీ దగ్గర నీ ఇంటికి వస్తా డైరెక్ట్. ఈ ఎక్కడికి పోలిన డైరెక్ట్ ప్రెస్ వాళ్ళు అందరినీ పట్టుకొని నేను విజయ్ కాదు దుద్దిల సీదర్ ఇంటికే పోతాం. ఏం ఆశమాశం ఉండమిగా.